ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. దేశం సువీక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన రాజ్యశామల యాగం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు 12 మంది బుత్వీకుల గణపతి పూజతో నవచండీ యాగాన్ని మొదలుపెట్టారు. యాగ క్రతువులతో భాగంగా పుణ్యాహావచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. యాగంలో భాగంగా నవచండీ హోమం తర్వాత రాజశ్యామల హోమం, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణీ శశాంక శర్మ ఆధ్వర్యంలో హోమాలు జరుగుతున్నాయి. రేపు సతీ సమేతంగా కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ పటేట్ మార్గ్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రాజశ్యామల యాగం కోసం ఇప్పటికే ప్రత్యేక యాగశాలను నిర్మించారు. బీఆర్ఎస్ నేతలు, బూత్వికులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే వాస్తుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. సుధాకర్ తేజ సూచనల ప్రకారం పార్టీ కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరు కానున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ప్రారంభోత్సవానికి హాజరవుతామని పార్టీ కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కీ నేత, కిసాన్ కీ భరోసా, ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పూర్వోచ్చరితేంగన విశేషణిష్టాయాం శుభతిథౌ కరిష్యమాణ మహాగణాధిపతి హోమ, నవచండీ హోమ, రాజశ్యామల హోమ, రాసుమీ దేవతాక హోమాఖ్యం కర్మ కరిష్యమాణ తదాదౌ స్థలశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థం చ ఏభిర్బ్రాహ్మణైః సహ స్వస్తి పుణ్యాః వాచనాఖ్యం కర్మ కరిష్యే. తదంగ భూప్రార్థనాది కలచ స్థాపనాంతం కర్మ కరిష్యే. మహిద్యోద్యావా పృథివీ భూమిర్గాయత్రి భూప్రార్థనే వినియోగ. ఓం మహిద్యో పృథివీ చన ఇమం యజ్ఞం మిమిక్షత పిప్రదాన్నో భరీమభి ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కృణోతి బ్రాహ్మణస్తంబ్రాజన్ వారయామసి కా కలశేషు ధావతి శేనో వర్మ.